బ్యాంక్ ఉద్యోగులకి వేతన ఒప్పందం నిన్న సంతకమైంది ఈ సందర్భంలో ఉద్యోగులందరికీ బ్యాంక్ యూనియన్ నాయకులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్గా ఏర్పడి మూడేళ్ల పాటు నెగోషియేట్ చేసిన నాయకత్వానికి బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఒప్పందం జరిగే ప్రాసెస్లో దాదాపు ఇరవై ఐదు సార్లు కమిటీ మీటింగ్లు కానీ తో నెగోషియేటింగ్ కమిటీ మీటింగ్లు కానీ లేదు స్మాల్ కమిటీ మీటింగ్స్ కానీ జరిగాయి మధ్య మధ్యలో ఐబీఏ ధోరణికి అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా సమ్మెలు కూడా జరిగాయి బ్యాంకు ఉద్యోగులు నాలుగు రోజులు జీతాలు పోగొట్టుకొని సమ్మెలు చేశారు వీటన్నిటి పర్యవసానంగా నిన్న ఈ ఒప్పందం జరిగింది కాబట్టి ఈ ఒప్పందం జరిగిన తర్వాత బ్యాంక్ ఉద్యోగుల్లో అనేకమైన అంశాల మీద అనుమానాలు కానీ డౌట్స్ కానీ లేకపోతే ఈ సెటిల్మెంట్ ద్వారా సాధించింది ఏంటి అనే దాని మీద కూడా ప్రశ్నలు కొంత నిన్న వాళ్ళ చర్చల్లో ఉంది కాబట్టి బై భయపట్టే సెటిల్మెంట్ బ్యాంక్ ఎంప్లాయీకి తెచ్చిన బెనిఫిట్స్ ఏంటి ఇవాళ ఉన్న కండిషన్స్లో బ్యాంక్ ఎంప్లాయీస్కి తగినంత బెనిఫిట్ వచ్చిందా లేదా అనేది వాస్తవాలను కొంత పరిశీలించడం మంచిది ఇవాళ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇంత ముందు కంటే చూసుకున్నప్పుడు ప్రతిరోజు పని భారం పెరుగుతుంది బ్యాంకు వ్యాపారం పెరిగినంతగా ఉద్యోగాలను రిక్రూట్ చేసుకోవట్లేదు అందువల్ల ఎంప్లాయీస్ మీద నియమిత పని గంటలు ఉన్నా కానీ ఆ టైంలో పని కంప్లీట్ చేసుకోవటం చాలా శ్రమతో కూడిందిగా తయారైంది దానికి తగినట్టుగా వేతనాలు ఉండాలనేది ఒకటి వాళ్ళ ఆకాంక్ష రెండోది మనకు కంపేర్ చేసుకోవటానికి అంటే పోల్చుకు తగిన అనేకమైన సెక్టార్స్ ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ మిడిల్ క్లాస్లో ఉన్న అదర్ సెక్టార్స్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న కానీ వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు కొంత ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే సరైన జీతాలు రావాలని ఈ మూడేళ్ల కాలంలో జరిగిన సమ్మెల్లో కానీ యాజిటేషన్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉద్యోగులు ఫిల్ అయ్యారు అది ఎంతవరకు నెరవేరింది ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అన్ని యూనియన్లు కలిసి ముందు ఏ యూనియన్కి ఆ యూనియన్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఫైనల్గా అన్ని యూనియన్లు ఒక కామన్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ప్రిపేర్ చేశాయి అందరికీ ఆమోదయోగ్యమైంది ఉద్యోగుల్లో కూడా అన్ని తరగతుల ఎంప్లాయీస్ వాళ్ళకి ఆ ఆకాంక్షలు తగినట్టుగా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ప్రిపేర్ అయింది ఆ ప్రిపేర్ అయిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మీదే ఈ మూడున్నర సంవత్సరాలు చర్చలు జరగటం కానీ లేకపోతే వాటిలో పార్టిసిపేట్ చేయటం కానీ జరిగింది ఇదంతా జరిగినప్పుడు వీటన్నిటి బేసిస్ మీద మొట్టమొదటిగా జూలై ఇరవై రెండవ తారీఖు ఒక అంగీకార పత్రం మీద యూనియన్లు సంతకం పెట్టాయి దానిలో ఏంటంటే ప పదిహేను శాతం జీతాలు పెరిగేటట్టుగా పేస్లిప్ కాంపోనెంట్ జీతభత్యాల వరకు పదిహేను శాతం పెరిగేటట్టుగా మిగిలిన అనేక సర్వీస్ కండిషన్స్ అడ్రస్ చేస్తూ ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం మీద ఈ మొత్తం పీరియడ్లో బాగా ప్రోయాక్టివ్ రోలు క్రియాశీలమైన పాత్ర పోషించిన బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఆ అంగీకార పత్రం మీద సంతకం పెట్టలేదు ఎందుకని బెఫీగా ఫీల్ అయింది కొన్ని అంశాలు ఏంటంటే జీతభత్యాల పెరుగుదలతో పాటు కొన్ని అంశాలని ఈ ఒప్పందంలో ప్రధానమైన అంశాలుగా తొమ్మిది యూనియన్లతో కలిసిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రచారం చేసింది వాటి సాధన కోసం కృషి చేస్తూ వచ్చింది వాటిలో ప్రధానమైంది ఏంటంటే ఇప్పుడు పదవ బైపాటేట్లో ఉన్న స్పెషల్ ఎలవెన్స్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ అలెవెన్స్ రూపంలో ఏది ఉందో అది వచ్చిన ఆర్థిక అంశాలని విభజించి చేసే ప్రాసెస్లో అది వచ్చింది దానివల్ల ఏంటంటే ఆ మేరకు బేసిక్ పే తగ్గింది కాబట్టి అప్పుడు దాన్ని బైపార్టెడ్ సెటిల్మెంట్లో పొందుపరిచేటప్పుడే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆ తర్వాత లెవెంత్ బైపార్టెడ్ చార్టర్ డిమాండ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది మొత్తం బేసిక్ పేలో కలవాలి బేసిక్ పేలో కలిస్తే ఉండే అడ్వాంటేజ్ మనందరికీ తెలిసిందే ఎందుకంటే ప్రతి బెనిఫిట్ మీద దాని మీద డిఏనే కాకుండా డిఏ కాదు ఇప్పుడు హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్లో కానీ సీసీఏ లాంటి అంశాలు క్యాలిక్యులేషన్లో కానీ అన్నిటిలోనూ దానివల్ల బెనిఫిట్ వస్తుంది కాబట్టి బేసిక్ పేలో కలవాలని చెప్పి అనుకున్నాం ఇది ప్రధానంగా నెంబర్ వన్ ఇంపార్టెంట్ డిమాండ్గా యునైటెడ్ ఫోరం ఆ రోజు ఫీల్ అయింది రెండోది నేను చెప్పినట్టుగా బ్యాంక్ ఎంప్లాయీస్కి పని భారం పెరుగుతున్న సందర్భంలో ఏంటంటే లాస్ట్ సెటిల్మెంట్లో రెండు నాలుగు శనివారాలు ప్రయోగాత్మకంగా ముందు ఇంప్లిమెంట్ చేసి చూద్దామనే ఉద్దేశంతో హాలిడేస్ ఇచ్చారు అప్పటి నుంచి కూడా అంటే దాదాపు గత పదేళ్ల కాలంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కోరుకుంటుంది ఏంటంటే డే విక్ కావాలని వారంలో శనాదివారాలు హాలిడే ఉండేటట్టుగా ఐదు రోజులు పనిచేసేటట్టుగా ఉండాలనేది కోరుకుంటున్నారు ఇది బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రత్యేకంగా అడిగింది కాదు ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది మన దేశంలో ఆర్థిక రంగంలో ప్రత్యేకించి రిజర్వ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టార్లో కానీ అనేకమైన సెక్టార్స్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫైవ్ డే పనిచేస్తున్న పరిస్థితి ఉంది అట్లాగే మనం ద ఐటీ సెక్టార్ కానీ ఏది చూస్తున్నాం అంటే దాదాపు వైట్ కలర్డ్ ఎంప్లాయీస్ పనిచేసే సెక్టార్స్ అన్నీ కూడా ఫైవ్ డే వీక్ పనిచేస్తూ ఉన్నాయి అది ఒక్కటే కదా పనిచేయటం వలన ఎంప్లాయీ కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో వెసులుబాటు ఉండటం తగిన శారీరక విశ్రాంతి దొరకటంతో పాటు వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగింది అభివృద్ధి చెందిన దేశాల్లో యూరోపియన్ కంట్రీస్ వాటన్నింటిలో అనేకమైన స్టడీస్ జరిగినాయి దీని మీద ఆ స్టడీస్ అన్నిటిలో తేలింది ఏంటంటే రెండు రోజులు వారానికి సెలవులు ఇవ్వటం వల్ల ప్రొడక్టివి పెరిగింది ఉత్పాదకత పెరిగింది అన్ని ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రోడక్టివిటీ పెరిగినట్టుగా దాన్ని గమనించారు కాబట్టి బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా బలీయంగా ఈ సెటిల్మెంట్లు కావాలనుకున్నది ఐదు రోజులు పని విధానం కావాలని చెప్పనుకున్నాం ఇంకా అదేవిధంగా పెన్షనర్స్ పెన్షన్కి రిలేటెడ్ అంటే పోస్ట్ రిటైరల్ వీటిలో ఉన్న బెనిఫిట్స్ ప్రధానంగా మూడు డిమాండ్స్ని యూనియన్లు ప్రాథమికంగా టేకప్ చేసినాయి ఒకటేంటంటే ఫ్యామిలీ పెన్షన్ బాగా తక్కువగా ఉంది గవర్నమెంట్ సెక్టార్తో కానీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు దాదాపు ఒక ఏ కుటుంబం కూడా ఆ పెన్షన్తో బా జీవించే పరిస్థితి లేదు అటువంటి ఫ్యామిలీ పెన్షన్ ఉంది అది ఇంప్రూవ్ చేయాలని చెప్పి అనుకున్నాం డిమాండ్లో ఉంది రెండోది పెన్షన్ అప్డేషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెన్షన్ స్కీమ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వచ్చినా కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అది అమల్లో ఉంది ఎనభై ఆరు నుంచి రిటైర్ అయిన ఉద్యోగులందరికీ అది అమల్లో ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఇంటూ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రథమ పెన్షన్ స్కీమ్ బ్యాంకింగ్లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు బేసిక్ బేసిక్ పెన్షన్ పెరగలేదు అంటే పెన్షన్ రివిజన్ జరగలేదు కాబట్టి దానివల్ల చాలా అసమానతలు పెన్షన్ తీసుకునే ఉద్యోగులు ఏర్పడ్డాయి ఎందుకంటే ముందు తీసుకుంటున్న ఈ ఎనభై ఆరు నుంచి తొంభై ఐదు లేకపోతే రెండు వేల కంటే ముందు తీసుకుంటున్న వాళ్ళకి ఇవాళ రిటైర్ అవుతున్న ఎంప్లాయీస్కి వచ్చే పెన్షన్కి చాలా అంతరం ఏర్పడింది కాబట్టి ఏంటంటే పెన్షన్ అప్డేషన్ కావాలని చెప్పి మనం అడిగాం అదేవిధంగా మూడోది రెండు వేల పెద్ద పదవ సంవత్సరం నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రిక్రూట్ అయిన వాళ్ళకి నూతన పెన్షన్ విధానం ఒకటి వచ్చింది దాని ప్రకారం ఏంటి మన బేసిక్ పే డిఏ కలిపి దాని మీద నిర్దిష్టమైన కంట్రిబ్యూషన్ మనం చేస్తాం తప్ప రిటైర్ అయినప్పుడు నాకు ఎంత వస్తుంది అనేది పెన్షన్ ఎంత వస్తుంది ఉద్యోగం అనేది దాని మీద నిర్దిష్టత లేదు ఆ పెన్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద వచ్చే రిటర్న్స్ వాటన్నిటిని బేస్ తీసుకొని ఎంప్లాయీ రిటైర్ అయ్యేటప్పుడు పెన్షన్ ఇవ్వటం తప్ప ఒక నిర్దిష్టమైనది లేదు అది ఈరోజు చూసుకుంటే ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేసిన వాల్యూ కూడా ఆ పెన్షన్కి వాళ్ళు లేకుండా ఉంది చాలామంది మనం వెరిఫై చేసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఆ పెన్షన్ నూతన పెన్షన్ విధానం రద్దు చేసి బ్యాంక్ ఎంప్లాయీస్కి అందరికీ ఉన్న స్పెసిఫిక్ డిఫైన్డ్ పెన్షన్ పేమెంట్ పద్ధతి ఉన్న పాత పెన్షన్ విధానాన్ని వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేది సో ఈ ప్రధానంగా ఈ ఐదు డిమాండ్స్ మనం నిర్దిష్టంగా టేకప్ చేసినప్పుడు ఇరవై రెండవ తేదీ జులైన ఎంఓయూ సంతకం పెట్టినప్పుడు ఈ ఐదు డిమాండ్స్లో ఏ డిమాండ్ కూడా ఐబీ అంగీకరించలేదు అంటే ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలంటే జీతభత్యాల్లో పదిహేను శాతం పెరుగుదల తప్ప బ్యాంక్ యూనియన్లు కోర్ సమస్యలుగా ఫీల్ అయిన ఏ సమస్య కూడా ఐబీ అంగీకరించలేదు కాబట్టి బెఫీ ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఈ అంశాలు లేనప్పుడు దాన్ని అంగీకరించి ఒప్పందం మీద సంతకం చేసే కంటే దీనికోసం మళ్ళీ ఉద్యోగుల్లోకి వెళ్ళి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయటం మంచిదని వచ్చేసి ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకొని దా దానిలో సంతకం పెట్టలేదు ఓకే ఇవన్నీ అయిపోయింది తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ బేసిక్ పేలో ఎంత పెరగాలి ఎలవెన్సెస్ ఎంత పెరగాలి లేకపోతే ఎక్కడ పెంచాలి ఫిఫ్టీన్ పర్సెంట్ వీటన్నిటి మీద వర్కౌట్ చేయడానికి అనేక సందర్భాల్లో కమిటీలు కలిసినాయి యూనియన్లు డిస్కస్ చేశాయి డిసైడ్ చేశాయి తర్వాత ఫైనల్గా నిన్న ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం జరిగిన దానిలో మనం అనుకుంటున్నట్టుగా కొన్ని లోపాలు తప్పనిసరిగా చెప్పుకోవాలి గ్లేరింగ్గా ఉన్నవి ఇప్పుడు బెఫీ సంతకం పెట్ట పెట్టని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎటువంటి మెరుగుదల ఈ సే ఒప్పందంలో రాలేదు అన్నిటికంటే ప్రాధాన్యత ఇదేంటంటే ఈ పెన్షన్ కానీ లేదు బ్యాంక్ ఎంప్లాయిస్ పని పరిస్థితులు కానీ ఈవెన్ అది డిమానిటైజేషన్ దగ్గర నుంచి పూర్తిగా గవర్నమెంట్ పథకాలు అవి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయటం వాటిని బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి ప్రధాన రోలు పాత్ర పోషి పోషించాల్సి రావటం ఆ పోషించే దానిలో కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు చాలా కీ రోల్ ప్లే చేశాయి అందుకే ఈ మధ్య కాలంలో ఒకసారి ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు రెండుసార్లు ఈ వారం రోజుల్లో రెండు సార్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకించి దాన్ని ఎక్నాలైడ్ చేశారు బ్యాంక్ ఎంప్లాయీస్కి తగిన జీతాలు కానీ వాళ్ళు ప్రతి సమస్యలోనూ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ప్రపంచమంతా దేశమంతా లాక్డౌన్లో ఉన్న టైంలో కూడా బ్యాంకులు పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకంటే అది డైలీ వేజ్ వర్కర్స్ కావచ్చు లేకపోతే పెన్షనర్స్ కావచ్చు లేదు జీతాలు రాజేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళకి బ్యాంకింగ్ సౌకర్యాలు తప్పనిసరిగా అందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు పనిచేయాల్సి వచ్చింది కాబట్టి ఇవన్నీ వీళ్ళు చాలా అద్భుతమైన పని బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నారు వాళ్ళ శ్రమను గుర్తించాలి అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత కూడా రిటైరీస్ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు చాలా కాలంగా వాళ్ళ పెన్షన్ రివిజన్ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలి ఈ వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని నిర్మలా సీతారామన్ గారు రెండుసార్లు గత వారంలో ప్రకటించారు ఐబీఐ చైర్మన్తో మాట్లాడారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్తో మాట్లాడారని కూడా చెప్పినట్టుగా పత్రికల్లో చూసాం మనం కానీ దాని ప్రభావం ఈ సెటిల్మెంట్ మీద ఉందా అంటే లేదు అటువంటి అంటే ప్రభుత్వం ఒక పక్క అంగీకరిస్తున్నా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే చేసే పరిస్థితులు కూడా లేదు దాన్ని ఆసరాగా తీసుకొని బ్యాంకు ఉద్యోగులకు కానీ బ్యాంక్ రిటైరీస్కి కానీ బెనిఫిట్ ఒక బెనిఫిట్ పాస్ ఆన్ చేద్దామనే ధోరణిలో ఐబీఏ పనిచేయలేదు చాలా ఒక అసందర్భ అసందర్భమైన అనుచితమైన మొండి వైఖరిని ఐబీఏ మొత్తం కాలంలో ఈ మూడున్నరేళ్ల కాలంలో నెగోసియేషన్ జరిగిన కాలంలో ప్రదర్శించింది చూసాం మనం రెండు రెండు శాతం వేజ్ ఇంక్రీజ్ నుంచి ఐబీఏ మొదలెట్టింది కాబట్టి వీటన్నిటిని మనం అధిగమించిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేదాన్ని ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగిన జీతాన్ని కూడా ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటే మంచిది అని చెప్పి మనం ఆలోచించ నార్మల్గా ఏ వేజ్ అగ్రిమెంట్లో మనం చూసినా కానీ బేసిక్ పేలో ఎక్కువ తీసుకుంటాం అది అన్ని బెనిఫిట్స్ చేస్తుంది కాబట్టి ఈసారి దానిలో కూడా ఏదైతే అన్యాయం జరుగుతుంది పెన్షనర్స్కినాళ్ళు అని చెప్పి అనుకుంటున్నామో ఆ అన్యాయం ఇంకా పెరిగింది ఎందుకని లాస్ట్ టైం వచ్చిన సెటిల్మెంట్లో సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉన్న స్పెషల్ లెవెన్స్ని బేసిక్ పేల ఒక పక్క ఈ సెటిల్ ఈ సెటిల్మెంట్ చార్టర్ డిమాండ్స్లో మనం పెట్టి దానికోసం మూడున్నర సంవత్సరాలు నెగోషియేట్ చేసిన తర్వాత ఆ స్పెషల్ మెర్జ్ అవ్వకపోగా అది డైల్యూట్ అవ్వకపోగా దాన్ని పదహారు పాయింట్ నాలుగు శాతానికి ఈ ఒప్పందంలో లభించారు ఏమిటి దాని ఫలితం దీనివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అని చూసినప్పుడు ఉదాహరణకి రిటైరీస్ మీద దీని ప్రభావం ఎట్లా ఉందో చూడాలంటే ఎంప్లాయీ రిటైర్ అయ్యే ముందు కనీసం పూర్తిగా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అన్నీ రీచ్ అవ్వకపోయినా ఒకటి రెండు ఇంక్రిమెంట్స్ తేడాతో అందరూ కూడా స్టాగ్నేషన్ రీచ్ అయి ఉంటారు రిటైర్ అయ్యే టైంలో క్లరికల్ తేడా చూసుకుంటే ఇవాళన్నా కొత్తగా జీతాల పర్వాల ప్రకారం అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఎనిమిదో స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ స్థాయిలో ఉంది అంటే ఎనిమిది అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల మీద పదహారు పాయింట్ నాలుగు శాతం ఇవాళ క్యాల్కులేట్ చేసుకుంటే దాదాపు పదివేల ఐదు వందలు పద పదివేల ఐదు వందలు పదివేల నాలుగు వందల చిల్లర ఉంది అంటే అంత అమౌంట్ పదహారు పాయింట్ నాలుగు శాతం ఉంది అది బేసిక్ పిల్ల ఉండి ఉంటే ఆ పదివేల పదివేలు ఐదు వందల నుంచి దానిలో సగం బేసిక్ పెన్షన్గా కలిసి ఉండేది అంటే రిటైర్ అయ్యే పెన్షన్ తీసుకుపోయే ఉద్యోగికి పెన్షనర్కి దాదాపు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు బేసిక్ పెన్షన్ పెరిగి ఉండేది ఆ బెనిఫిట్ వాళ్ళు పోయింది వాళ్ళకి కాబట్టి ఏదైతే డిస్క్రిమినేషన్ పెన్షనర్స్ పెన్షన్ అప్డేషన్లో కొనసాగుతుంది గత ఇరవై ఐదేళ్ల కాలంగా మనం చెప్పుకుంటున్నాము ఆ డిస్క్రిమినేషన్ ఈ సెటిల్మెంట్లో పెరిగింది రెండోది అది రిటైరీస్ వరకు పరిమితం అవ్వలేదు ఇవాళ ఇదే బేసిక్ పేలు పెంచున్నట్టయితే ఈ పదహారు పాయింట్ నాలుగు శాతం ఏదైతే ఇంక్రీజ్ ఇచ్చారో అది బేసిక్ పేలు స్పెషల్ అలవెన్స్ బేసిక్ పేలు పెరిగినట్టయితే దాని మీద వచ్చే హెచ్ఆర్ఏ కానీ మిగిలిన హెచ్ఆర్ఏ ఒక్క బెనిఫిట్ చూసుకున్నా కానీ నెలకు వెయ్యి రూపాయల నుంచి పదకొండు వేల వర పదకొండు వందల వరకు ఉద్యోగం చేస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ని నెలకి హెచ్ఆర్ఏ పెరిగి ఉండేది కాబట్టి స్పెషల్ అలవెన్స్ రూపంలో ఉన్న సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ని సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరకు పెంచటం వలన బ్యాంక్ ఎంప్లాయీస్కి నష్టం జరిగింది అదేవిధంగా బ్యాంక్ రిటైరీస్కి కూడా చాలా నష్టం జరిగింది ఇదొకటి మనం ప్రధానంగా చూడాల్సి రెండోది అనేకమైన అంశాలు మనం తీసుకు బెఫీ ఇరవై రెండవ తేదీ జులై సంతకం పెట్టకుండా బయటకు వచ్చినప్పుడు ఏవైతే అంశాలు రే లేవనెత్తిందో మిగిలిన ఎనిమిది సంఘాలు ఐబీఏ కలిసి ఒప్పందానికి వచ్చాయో వాటిలో అనేకమైన అంశాల మీద తర్వాత సంతకం నెగోషియేట్ చేస్తున్న యూనియన్లు రేజ్ చేసినాయి అదే అంశాలు రేజ్ చేసినాయి ఉదాహరణకి నాలుగు ఆఫీసర్స్ యూనియన్స్ దాని మీద స్పందించాయి ఫైనాన్స్ మినిస్టర్కి లెటర్ రాశాయి ఐబీఐకి లెటర్ రాసింది నెగోసియేషన్స్లో టేకప్ చేశారు అట్లాగే మిగిలిన వర్క్మెన్ యూనియన్స్లో కూడా కొన్ని యూనియన్లు వాటిని ప్రస్తావించడం జరిగింది కానీ తర్వాత అంత నెగోసియేషన్ జరిగిన నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ పెన్షన్లో రావాలని చెప్పిన వీటి ఫలితం ఏమాత్రం అంటే డే వీక్ డే వీక్ చాలా చర్చల్లో ఉంది తర్వాత కూడా చర్చల్లోకి వచ్చినట్టుగా మనం చూసాం సర్కులర్స్ ద్వారా వాటి ద్వారా చూసాం చర్చలు జరిగాయి ఫలితం పెన్షన్ అప్డేషన్ లేదు ఫ్యామిలీ పెన్షన్ పెంచడం కూడా ఇరవై రెండు ఏడవ తేదీ ఇరవై రెండు జూలై దాన్ని ఆ రోజు చైర్మన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ నెగోషియేటింగ్ కమిటీ దగ్గర మినిట్స్ సంతకం పెట్టండి మీరు ఫ్యామిలీ పెన్షన్ థర్టీ పర్సెంట్ పెంచడానికి వితౌట్ ఎనీ సీలింగ్ దాన్ని పెంచడానికి మేము అంగీకరిస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రూవల్ కోసం రాస్తున్నాం అని చెప్పి చెప్పారు బెఫీ ఆ రోజు అడిగింది ఏంటంటే అదే మీరు మినిట్స్లో రాయండి అని చెప్పి అడిగింది కానీ మినిట్స్లో పెట్టడానికి వాళ్ళు అంగీకరించలేదు ఈరోజు మళ్ళీ ఫుల్ సెటిల్మెంట్ జరిగే రోజు కూడా అదే స్టాండ్ ఫ్యామిలీ పెన్షన్ అంగీకరి అంగీకరించడం మళ్ళీ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఇది గవర్నమెంట్ అప్రూవల్ అని చెప్పి క్లాస్ పెట్టడం అంటే నిజంగా సిన్సియర్గా ఐబీఐ ట్రై చేసి ఉంటే నిర్మలా సీతారామన్ అంత ఫేవరబుల్గా ఆర్థిక మంత్రి గారు మాట్లాడిన తర్వాత నాలుగు నెలల కాలంలో దానికి అప్రూవల్ తీసుకు తీసుకోగలిగేవాళ్ళు కదా అంటే మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ సెటిల్మెంట్ జరిగింది మనం ఆలోచించినప్పుడు కాబట్టి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నా వాటి మీద పెద్ద మార్పులు రాలేదు ఏ యాజ్ ఇట్ ఈజ్గా ఇరవై రెండు జూలై ఏదైతే ఒప్పందం జరిగిందో దాని వరకు పరిమితమైంది తప్ప ఫర్దర్గా ఏమి ముందుకు వెళ్ళలేదు ఎందుకని బ్యాంక్ ఎంప్లాయీస్ ఇంత ఇన్ని ఇన్ని రోజుల పాటు మూడున్నరేళ్ల పాటు దాని మీద స్ట్రగుల్ చేసి బ్యాంకులు ఇచ్చిన ప్రతి పిలుపులోనూ పార్టిసిపేట్ చేశారు అది డిమాన్స్ట్రేషన్ కావచ్చు సమ్మె కావచ్చు ధర్నాలు కావచ్చు అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేశారు ఈ డిమాండ్స్ అన్ని కావాలని చెప్పి సిన్సియర్గా ఆలోచించారు కాబట్టి వీటిని ఇవాళ ఒప్పందం అయిపోయింది కాబట్టి మరి వీటి సంగతి మళ్ళీ ఇంకో సెటిల్మెంట్ వరకు వెయిట్ చేయటం కరెక్టా అంతకుముందు కూడా టెన్త్ బై పట్టేట్లు కూడా అదే జరిగింది ఒక నోట్ రూపంలో సపరేట్గా పెన్షన్ రిలేటెడ్ డిమాండ్స్ అన్నీ ఈ ఒప్పందం అయిపోగానే దాన్ని చేద్దామని చెప్పి టేకప్ చేసిన యూనియన్ ద ఐబీఏ కానీ వీళ్ళు కానీ ఐదేళ్ల పాటు దాన్ని టేకప్ చేయకపోగా జస్ట్ డస్ట్బిన్లో వేసే పేపర్ లాగా రైపోయింది తప్ప ఇంకొక లేదు కాబట్టి ఇవాళ ఈ డిమాండ్స్కి కూడా అటువంటి పరిస్థితి పట్టకూడదు తప్పనిసరిగా బ్యాంక్ ఎంప్లాయీస్కి ఫైవ్ వీక్ రావాలి మిగిలిన డిమాండ్స్ కూడా రావాలి దీని మీద జరుగుతున్న పోరాటం ఇప్పటిదాకా ఏదైతే ఉందో యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొనసాగాలి ఆ కొనసాగి ఆ డిమాండ్స్ నెరవేర్చుకుంటేనే మనకి బ్యాంక్ ఉద్యోగులకు వెసులుబాటు ఉంటుంది తప్ప వేరే లేదు అందుకే బిఈఎఫ్ఐ ఈరోజు నిర్ణయం తీసుకుంది ఏంటంటే తప్పనిసరిగా ఈ డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫైవ్ డే వీక్ కానీ ఫ్యామిలీ పెన్షన్ అప్డేషన్ వెంటనే జరగటం కానీ పెన్షన్ అప్డేషన్ కానీ నూతన పెన్షన్ విధానం రద్దయ్యి అందరికీ ఒకే పెన్షన్ రావటం కానీ అట్లాగే పెన్షనర్స్ అందరికీ ఒకే యూనిఫామ్గా డిఏ రిలీఫ్ ఉండేటట్టుగా ఇప్పటికీ దానిలో వివక్షత ఉంది వ్యత్యాసాలు ఉన్నాయి అది పోయి వాళ్ళందరూ కూడా ఒకే డిఏ రావాలని చెప్పి ఈ డిమాండ్స్ రావటం కోసం మళ్ళీ ఎంప్లాయీస్ అందరూ కలిసి దీనికోసం ఇది చరిత్రలో కలవకూడదు ఇది డస్ట్బిన్ లాస్ట్ టైంలో జరిగినట్టుగా ఈ డిమాండ్స్ అన్ని మనం చేసిన పోరాటాలు వృధా కాకూడదు దీన్ని కంటిన్యూ చేయాలని ఈ కంటిన్యూ చేసే ప్రాసెస్లో ఇంతకుముందు మూడేళ్ల పాటు చార్ట డిమాండ్స్ ఫైనలైజ్ చేసిన దగ్గర నుంచి సెటిల్మెంట్ అయ్యేదాకా ఎటువంటి క్రియాశీలమైన పాత్ర బఫీ పోషించిందో ఈ డిమాండ్స్ను కూడా సాధించడానికి అటువంటి క్రియాశీలమైన పాత్ర పోషించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇదే బ్యాంక్ ఎంప్లాయీస్కి బ్యాంక్ ఎంప్లాయీస్ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సెటిల్మెంట్ సాధించుకోవటమే బ్యాంక్ ఎంప్లాయీస్కి మంచిదని చెప్పి అభిప్రాయం